రాముణ్ణి మనం గుడి కట్టి మొన్ననే ప్రతిష్ఠ చేశారు. మా కిషన్ రెడ్డి గారు వచ్చి తప్పకుండా రావాలి అని వారు ఆదేశిస్తే కాదనలేక మేము కూడా వెళ్ళాం, మేము కూడా పాల్గొన్నాం. రాముడు అడిగాడా నాకు గుడి కట్టండి అని? నో. అసలు రాముడు తనని పెద్ద ఆరాధ్యుడు అని అనిపించుకోవాలనుకోలేదు ఆయన. రామాయణం మీరు కూడా కొందరు చదివి ఉంటారు, విని ఉంటారు. రావణ వధ జరిగిన తదుపరి దేవతలంతా వచ్చారు అక్కడికి. రామా, ఏంటయ్యా సీతమ్మకి అగ్ని పరీక్ష? ఏంటయ్యా ఏమిటలా చూస్తూ నించున్నావు నువ్వు? నువ్వెవరో మర్చిపోయావా? సీతమ్మ ఎవరో మర్చిపోయావా? భవాన్ నారాయణో దేవః సీతా లక్ష్మీ స్వయం. సీతమ్మ లక్ష్మీదేవయా, నీవే నారాయణుడవాయా? మేమే కోరావు నిన్ను మనిషి పుట్టమని. మా కోరిక తీర్చడానికి నువ్వు వచ్చావు ఈ మట్టి మీదకి, మా కోసం వచ్చావా? ఈ మాట ఎప్పుడు అన్నారు తెలిసిన? అగ్నిలోంచి సీతమ్మ బయటకు వచ్చేశాక అన్నారు. ముందనలే, వాళ్ళకి డౌటే. బయటకు వచ్చాక అప్పుడు వచ్చి అందరూ అన్నారు, చూడండి ఓడిపోతాడు అనుకున్న వ్యక్తి పార్టీలో ఎలక్షన్స్లో బాగా గెలిచాడు అనుకోండి, అప్పటిదాకా వాడి మొహం చూడని వాళ్ళంతా ఏమండో నిజంగా నేను మీకే అనుకున్నానండి, మిమ్మల్నే అనుకున్నానండి, అసలు నేనే అన్నీ చేద్దాం అనుకున్నాను కానీ ఏమిటో నన్ను అవకాశం ఇవ్వలేదు. అప్పుడు అన్ని కబుర్లు చెప్తాడండి. అలాగే చెప్పారండి దేవతలంతా వచ్చి. అది విన్న రామచంద్రుడు నమస్కారం పెట్టి వినయంతో విధేయతతోటి ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం, ఐఎమ్ రియలీ సారీ, ఐఎమ్ ఏ మ్యాన్, ఐ వాంట్ టు బి ఏ మ్యాన్. నాకు నాన్నగారు ఉన్నారు, నాకు బర్త్ ప్లేస్ ఉంది, నాకు డేట్ ఆఫ్ బర్త్ ఉంది, అందుచేత నేను మనిషినే. దశరథుడి కొడుకుని, అయోధ్యాపురవాసిని, సరయూ తీరం మాది, నా పేరు రాముడు, నన్ను మనిషిగానే ఉండనివ్వండి అన్నాడండి ఆయన. మరి మనం మన వెనకాతలో నలుగురు చేరి కాస్త బాజా వాయించడం ప్రారంభించగానే సరిలేరు నాకెవ్వరు అంటూ రొమ్ము విరిచి మనమే సాక్షాత్తు దేవుడు అన్నట్టుగా పోజు పెట్టడం ప్రారంభిస్తాము. మనకి తెలుసున మన లోపాలన్నీ, కానీ మనమే దేవుడని మిగతా వాళ్ళు అనుకోవాలన్నట్టుగా ప్రవర్తిస్తాం. కానీ సాక్షాత్తు రాముడు నువ్వు దేవుడువాయా అని అంటే, కాదండి నేను మనిషి, మనిషిగానే ఉంటా, అలాగే నన్ను ఉండనివ్వండి అని అన్నాడు ఆయన. ఎందుకో తెలుసునా? రెండిటి కోసం, పరిమళం కోసం, రుచి కోసం, ఇవి రెండిటినీ మనకి నేర్పటానికి రాముడు ఒక మనిషి ఎట్లా ఉండాలో అది నేర్పేడి మానవ జాతికి. భారతీయుల కోసం మాత్రమే కాదు, ఫర్ ద హ్యుమానిటీ ఎట్ లార్జ్. ప్రపంచంలో ఎక్కడైనా ఎవడైనా ఎప్పుడైనా మనిషిగా బ్రతకాలి అని అనుకుంటే, తనలో మానవత్వం ఉన్నది అని నిరూపించుకోవాలని అనుకుంటే, హియర్ ఈజ్ ఎ మోడల్, దట్ ఈస్ శ్రీరామ. నాకొద్దు అని అనుకుంటే యు ఆర్ డినయింగ్ ద హ్యుమానిటీ, ద వాల్యూస్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్. మీలో ఎంతమందికి నేను కూడా ఒక హ్యూమన్, నేను కూడా ఒక మనిషే అనుకుంటున్నారు చూపించండి చూద్దాం. దట్స్ గ్రేట్. నువ్వు ఏ జాతి వాడివైతే ఏం కనుక, నువ్వు ఏ కులమైతేనేమి, ఏ మతమైతేనేమి, ఏ భాష అయితేనేమి, ఏ దేశమైతేనేమి, మనిషివి,
ముందు నువ్వు మనిషివి. మనిషి మనిషిగా ఉండాలంటే ఇక్కడ ఒక మోడల్ ఉన్నది, ఆ మోడల్నే మనం ఆదర్శం అంటామండి. ఆదర్శం అంటే అర్థం ఏం చేస్తుంది, ప్రపంచంలోకెల్లా అతి వింతైన వస్తువుని చూపిస్తుంది. ఏదో అతి వింతైన వస్తువు మనమే, మనకంటే వింతైన వస్తువు ప్రపంచంలో మరొకటేం లేదండి. దాని ముందర నిలబడితే మనని మనకి చూపిస్తుంది. ఎందుకు, మసి ఉంటే తుడుచుకోవడానికి, కావాలంటే అలంకరించుకోవడానికి, మంచి అందమైనటువంటి స్వరూపాన్ని దిద్దుకోవడానికి, నీకోసం. నీకు నిన్ను దిద్దుకోవాలనుకుంటే యూజ్ ద మిర్రర్, అద్దాన్ని వాడుకోవాయా? మొహం నిండా మసి పూసుకుని అద్దం ముందర నిలబడి అయ్యో ఏమిటండి ఇలా మట్టిగా ఉంది అనో, ఏడుపు మొహం వేసుకుని దాని ముందర నిలబడి అది ఏడుస్తున్నట్టుగా నా మొహాన్ని చూపిస్తోంది అని అద్దాన్ని ఎవడైనా పగలగొడితే వాణ్ణి మనం ఏమంటాం, పిచ్చోడు అంటాం, జాలి పడతాం. రాముడంతే. అందుకే ఆయనని ఆదర్శ పురుష ఉత్తముడు, ఆదర్శ పురుషోత్తముడు అన్నారు ఆయన్ని. ఆయన ఒక అద్దం, అద్దం నీకోసం, అద్దం కోసం కాదు. నిన్ను నువ్వు చూసుకోవాలనుకుంటే కీప్ ద మిర్రర్ సేఫ్, కీప్ ద మిర్రర్ ప్రొటెక్టెడ్, కీప్ ద మిర్రర్ విత్ యూ ఆల్వేస్ అండ్ సీ దట్, డెకరేట్ యువర్ సెల్ఫ్, నిన్ను నువ్వు అలంకరించుకోవా అని గుర్తించిన ఈ జాతి రాముడు కోరలే, మాకు రాముడు కావాలని గుళ్ళు కట్టారు ఆయనకి. జ్ఞాపకం పెట్టుకోండి బంధువులారా, దేవుడు అవ్వడం గొప్ప కాదు, మానవుడు అవ్వడం చాలా గొప్ప. దేవుడు అవ్వడం కష్టం కాదు, మానవుడిగా మసలగలగడం గొప్ప. ఎందుకో తెలుసునా, ఏమిటి మానవుడంటే, అందరినీ ఆదరించు, సుఖ దుఃఖాలని సమానంగా భావించు. ఇది ఎవరు చేశారండి? రామాయణం చూడండి ఒకసారి. ఒక ఆటవికుడు, ఒక బోయత, ఒక మనిషి, ఒక ఋషి, ఒక పక్షి, ఒక గుర్రం, ఒక చెట్టు, నీరు, రాక్షసుడు, కోతి, ఉడత, తేడా లేకుండా అందరూ ప్రేమించేటట్టున్నాడు ఆయన. మీకు ఇంకో రహస్యం చెప్తా, ఎవరైనా మిమ్మల్ని కొట్టారనుకోండి మీరేం చేస్తారు చెప్పండి, మళ్ళీ తిరిగి కొడతారా? కొడతారు. కొట్టలేక ఎవరితోటో వెళ్ళి చెప్పారనుకోండి ఏమని చెబుతారు? వాణ్ణి గట్టిగా తిట్టి మరీ చెబుతాం, ముక్కు చెవులు కోసాడు శూర్పణఖకి. తెలుసును మనందరికీ, ఎందుకంటే ఆవిడ మన ఫ్రెండే కదా. ముక్కు చెవులు కోయించుకున్న శూర్పణఖ తన అన్నల దగ్గరికి వెళ్ళింది కంప్లైంట్ చేద్దామని. ఎలా కంప్లైంట్ చేసిందో తెలుసునా, తరుణౌ రూపసంపన్నౌ సుకుమారౌ మహాబలౌ పుండరీక విశాలాక్షౌ చీరకృష్ణాజినాంబరౌ ఫలమూలాసినౌ దాంతౌ తాపసౌ ధర్మచారిణౌ పుత్రౌ దశరథస్య ఆస్తాం రామలక్ష్మణౌ. ఎవరే నీ ముక్కు కోసింది అని అడిగాడు వాళ్ళ అన్నగారు. ఎందుకంటే ఆవిడ ముక్కు కోస్తే ఇదివరకు రోడ్లు వేయడానికి రోడ్డు పక్కన మంట పెట్టి తారు డబ్బాలకి కన్నం పెట్టేవారు,
అందులోంచి తారు కారుతూ ఉండేది. ఆవిడ ముక్కులోంచి చెవుల్లోంచి అట్లా కారుతోందండి. ఇలా కార్చుకుంటూ వెళ్ళింది వాళ్ళ అన్నల దగ్గరికి ఆవిడ. ఎవడు కోసాడే నీకు అని అడిగితే, అన్నా ఏం బాగున్నారో తెలుసిన, ముక్కెవడు కోసాడంటే, నిజంగా అసలు వాళ్ళ రూపం అన్నా భలే బాగుందా, కోసిందెవరో చెప్పవే, అంటే ఎంతెంత కళ్ళున్నాయి అబ్బా వాళ్ళకి, అరే కోసిందెవరో చెప్పమంటే ఇలా పట్టుకున్నాడా నా ముక్కుని, ఆ చెయ్యి ఎంత బాగుందో తెలుసిన. ఇది శూర్పణఖ యొక్క స్థితి. ఎవడు రాముణ్ణి ద్వేషించలేదండి. శత్రువు అనుకున్న రావణాసురుడు కూడా ద్వేషించలా. స్పృహ తప్పి రథంలో పడితే, సారథి రథాన్ని బయటికి తీసుకుపోతే, బయట చల్లటి గాలితో స్పృహ వచ్చి, ఎందుకు నేను ఇక్కడున్నా, ఏది రణరంగం అని అడిగితే, స్పృహ తప్పి పడ్డావాయ్, అక్కడుంటే ఎవడైనా వచ్చి మళ్ళీ కొడితే నువ్వు చస్తావని బయటికి తీసుకొచ్చాను అన్నాడు సారథి. చీ, ఎంత బాగా రాముడు యుద్ధం చేస్తున్నాడు. శత్రోహో ప్రఖ్యాత వీరస్య రంజనీయస్య విక్రమైహి, ఏం పరాక్రమమయ్యా, నా జీవితంలో ఇంతకాలానికి ఇలాంటి పరాక్రమం కలిగిన వాడిని ఒక్కడిని నేను చూడగలిగానని ఆనందిస్తుంటే రథాన్ని బయటికి తీసుకొస్తావా అని సారథి మీద కోప్పడ్డాడు. సారథి తిట్టాడు, నీకేం బుర్ర ఉందా లేదా, నువ్వు యుద్ధరంగంలోకి వచ్చింది ఆయన సౌందర్యాన్ని పరాక్రమాన్ని చూడ్డానిక, యుద్ధం చేయడానిక, బౌలింగ్ చేసేవాడి యొక్క పరుగుల అందాన్ని చూస్తే బ్యాట్ పట్టుకున్న వాడికి ఏమిటవుతుందయ్యా, ఎందుకు వచ్చావు నువ్వు ఇక్కడ యుద్ధరంగంలోకి, ఎందుకు నిలబడ్డట్టు, అందుకే నిన్ను బయటికి తీసుకొచ్చా, నువ్వు మళ్ళీ యుద్ధం చేస్తానంటేనే రణరంగంలోకి తీసుకుపోతానన్నాడు సారథి. ఎందుకు మీకు చెప్తున్నానంటే, మనిషి రావణాసురుని ద్వేషించలేదు, రావణాసురుడి తప్పుని ద్వేషించాడు. రావణాసురుని హింసించాలనుకోలే, మనస్సు మారితే తన సోదరుడిగా భావిద్దామనుకున్నాడు విభీషణుణ్ణి, అట్లాగే అంగీకరించాడు. ఇది మనిషి. వ్యక్తిగతంగా ఎవరి మీద రాగాలు ద్వేషాలు ఉండవు. తప్పు చేసిన వాణ్ణి క్షమించేది లేదు, తప్పు చేసిన వాణ్ణి దండించి తీరుతాడు. ఇది మనిషి. కష్టసుఖాలు వస్తాయి జీవితంలో, ఎంతటి వాడికైనా వస్తాయి కష్టసుఖాలు, తట్టుకో. కష్టం వస్తే సముద్రం అడుగుకి కుంగిపోకు, సుఖం వస్తే ఆకాశపు అంచుల్ని తన్నే ప్రయత్నం చేయకు. రెండిటికి కూడా బ్యాలెన్స్ చేయడం నేర్చుకోవా. ఇది మనిషి. అది చూపించాడు రాముడు. అది భారత జాతి యొక్క జీవనాడి. ఆ మానవత్వానికి ఈ భరత మాత పురుడు పోసి ప్రాణమిచ్చింది, ప్రాణం పెట్టింది. ఈ దేశంలో ఉండే ప్రతివాడికి ఇది ఆచరణ. మన భారతదేశంలో ఉండే ప్రతి వ్యక్తికి అది ఆచరణ. ఆ వ్యక్తి కొత్తవాడా పాతవాడా ప్రశ్న లేదండి, తెలిసినవాడా తెలియనివాడా ప్రశ్న లేదు. ప్రతివాణ్ణి విత్ ఓపెన్ ఆర్మ్స్ వి ఇన్వైట్. భారతదేశం అట్లానే ఎప్పుడు చేతులు చాచి ఈ దేశానికి వచ్చిన ప్రతి వ్యక్తిని ఆదరించింది, స్వాగతించింది, ఆరాధించింది. ఇట్స్ ఓకే. ఆరాధన అందుకున్న వాళ్ళు, ఆదరానికి నోచుకున్న వాళ్ళు బ్యాక్ స్టాబింగ్ చేశారు ఈ దేశాన్ని, దట్ ఈజ్ ఓకే. చాలామంది అట్లాగా ఈ జాతిని వంచించిన వాళ్ళున్నారు, ఈ జాతిని ఆక్రమించిన వాళ్ళున్నారు. అదృష్టం కొద్దీ ఆ తల్లి మళ్ళీ స్వాతంత్ర్యాన్ని పొందింది.